శ్రీ గురు చరిత్ర 47వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. తనివి తీరని సద్గురువు కథా రసపానాసక్తి శ్రీ దత్తానుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు మరలా ఈ 47, 48, 49 అధ్యాయాల్లో కూడా హెచ్చరిస్తున్నాడు. సిద్ధుడు పూర్ణమైన నిష్ట ఓరిమిలతో సద్గురువును సేవించి జీవన్ముక్తుడయ్యాడు. కనుక ఆయన వాక్కు ప్రమాణమేనని గుర్తించుకొని ఈ గ్రంథ పారాయణ చేయాలి. ఒకే పరమాత్మ విశ్వమంతా అయి కూడా త్రిమూర్తుల రూపాల్లో వారి లోకాలలో ఉన్నాడని సిద్ధుడు చెబుతాడు. అంటే శ్రీ దత్తావతార కార్యమైన బ్రహ్మ, శైవ, వైష్ణవ సామరస్యాన్నే సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు. ఆ రూపాలలో ఆయా లోకాల్లో ఆవిర్భవించిన పరమాత్మే భక్తులను ఉద్ధరించటానికి భూమి మీద సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులో త్రిమూర్తులు ఐక్యమున్నదని గుర్తు చేస్తున్నాడు. భగవంతుడు ప్రతియుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పడం వలన ముందటి అధ్యాయాల్లో చెప్పినట్లు సద్గురు సేవకులను సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునికి చెప్పినందువలన మనము అట్టి సద్గురువుని సేవిస్తే ఈ కలిమలానికి వెరవనవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు. శ్రీ గురుడు ఒకే సమయంలో 8 గ్రామాల్లోని భక్తుల ఇండ్లకు వెళ్ళాడు. ఇట్టి లీలల్లెన్నో షిరిడి సాయినాథుని చరిత్రలో చూడవచ్చు. శ్రీగురుడు తనను భక్తితో సేవిస్తున్న కృషివలునికి లక్ష్మి భక్తి కూడా స్థిరంగా ఉండేలా వరమిచ్చాడు. లక్ష్మి చంచలమని లోక ప్రసిద్ధి. మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మి అని మహర్షి వాక్యం. అంటే లౌకిక సుఖాలే కోరే అగ్నులకు కూడా సద్గురుడు అతడు కోరిన అభీష్టానికి తోడు మోక్షార్హతను కూడా ప్రసాదిస్తాడన్నమాట. అదే ఒక వంక దేవతలకు, సామాన్య సిద్ధ పురుషులకు, మరో ఒక వంక శ్రీ దత్తావతారులైన సద్గురువులకు భేదం. గురువు అనే క్షేత్రం సారవంతమైనది కొద్దీ ఒకే భక్తి బీజం అధికంగా ఫలిస్తుంది. శ్రీగురుడు గంధర్వపురంలోనో అమరపురంలోనో నివసించడానికి అక్కడెన్నో తీర్థాలు దేవతలు ఉండడమే కారణమని చెబుతాడు. కానీ తాను కారణమనడు. కానీ తీర్థాలన్నీ మహనీయుల తపో ప్రభావం వల్ల ఏర్పడుతాయని ముందు చెప్పాడు. పూర్వం ఒక జీవన్ముక్తుడైన శివభక్తుడి సంచారం చేత ఆ క్షేత్రం పావనమైందని స్వామి చెబుతాడు. మహాత్ముల సన్నిధిలో సర్వతీర్థ క్షేత్రాలుంటాయని, దేవతలుంటారని గురుగీత చెబుతుంది. వాటిని అగ్నులు గుర్తించలేరు. ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుని ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు. సామాన్యులు సద్గురువు మహిమను గుర్తించి సేవించలేరు. కనుక వారికి తగిన ఆలంబనం వారికి చూపాలి కదా. వాటి వలన పవిత్రులయ్యాక వారికే సత్యం గోచారమవుతుంది. ఆ జీవన్ముక్తుడు దైవం తన కన్యమైనట్లు ప్రార్థించడం శ్రీ గురుడు షిరిడీ సాయిబాబా వలె సాధులోకానికి మార్గదర్శకం మాత్రమే. శ్రీగురుడు రత్నాదేవి జన్మాంతంలో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు. సద్గురువు కర్మను కూడా నశింపజేయగలరని, కానీ అందుకు భక్తులకెంతో భక్తి శ్రద్ధలుండాలని మనం తెలుసుకోవాలి. కథ ఆరంభం. నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు. నీవెంతో అదృష్టవంతుడివి, కనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి. ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనులవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు 7 సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గంధర్వపురం వచ్చారు. ఆ 7 చుట్టూ ప్రక్కలున్న 7 గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్థన విని స్వామి, ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరిళ్లకు రావడం ఎలా సాధ్యం? అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము.
కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడకు రాగలము అన్నారు. అప్పుడు ఆ ఏడుగురు స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు. వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ, మీరు వాదించుకోవడం ఎందుకు? మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది గనుక ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి. ఆ రోజు మాకు తోచిన చోటికి మేమే వస్తాము అన్నారు. అప్పుడు ఆ భక్తులు నమస్కరించి, స్వామి, మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు. కానీ స్వామి, వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలోకి దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు. వారిలో పేదవారు, అయ్యా, మేము పేదవాళ్ళమని మమ్ము ఉపేక్షించవద్దు. అలనాడు శ్రీకృష్ణుణ్ణి రారాజు అయిన దుర్యోధనుడు ఆహ్వానించిన అతని పదవి నెంచక తమనే నమ్ముకున్న నిరుపేద అయిన విదురుని ఇంటికి ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా, అలానే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు మీ ఇళ్లకు వెళ్ళండి, ఆనాడు మాకై మేము రాగలం, సందేహించవద్దు అని వాగ్దానం చేశారు. ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారోనన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు. అప్పుడైనా ఒక్కొక్కరిని పక్కకు పిలిచి, మేము మీ గ్రామానికే వస్తాము, కానీ ఈ మాట ఇంకెవ్వరికీ చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తన ఇంటికే రాగలరని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరు వెళతారని అచ్చటి వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు. వారితో, స్వామి, మేమానాడు ఇక్కడనే ఉంటాము, ఎక్కడికి వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు. చివరకు ధనత్రయోదశి రానే వచ్చింది. ఆ రోజు ఆ ఏడుగురు గ్రామ పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘనస్వాగతము, ప్రజలకు పూజలకు సిద్ధమయ్యారు. కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు 7 రూపాల్లో ఆ 7 గ్రామాలకు వెళ్ళారు. అయినప్పటికీ 8వ రూపంతో గంధర్వపురంలోనే తమ మఠంలోనే ఉండి అచ్చటి వారి పూజలందుకున్నారు. కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరో గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వనగరం చేరుకున్నారు. వాళ్ళందరూ అంతకు 15 రోజుల ముందు తమ తమ గ్రామాల్లో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు. ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు. అదంతా వింటున్న గంధర్వపురవాసులు నవ్వి, మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి? దీపావళి నాడు స్వామి ఎక్కడకు వెళ్ళనే లేదు. స్వామి, మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు. అప్పుడు స్వామి, మీరు వాదులాడుకోవద్దు, మీలో ఎవరూ అబద్ధం చెప్పడం లేదు, మేము అంతటా ఉన్నాము కదా అన్నారు. స్వామి ఆనాడు 8 రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది. అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెన్నడూ కనీవిని ఎరుగమని చెప్పి స్వామిని స్తుతించుకున్నారు. ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం గాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు. కనుక నామధారక శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది? శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము, ఆయనకు మించిన దైవము లేడు.
ఈ సంసార సాగరాన్ని దాటటానికి శ్రీగురు పాదసేవకు మించిన నావయే లేదు. గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 47వ అధ్యాయం సంపూర్ణం.